మండలాన్ని చేసుకున్నోని కదా ఎవలైనా సుట్టాలు వచ్చినప్పుడు కడుపులో అంతా చెప్పుకోవాలి అనిపిస్తుంది నాకు కూడా గట్టనే అనిపిస్తా ఉన్నది అందుకే అందరు కూడా మా ముసలోళ్ళకైతే నేను దండాలని దండం పెడతా కట్ట పట్టుకొని నిక్కాచిగా కూర్చున్నాడు ఈ చదువులకుంటా నీకు దండాలు అన్న నిజంగా చెప్తున్నా గీ ప్రేమలు గీ ప్రేమలు ఆశీర్వాదించినటువంటి అమ్మలందరికీ దండాలు తెలియజేస్తూ కన 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 మండుతున్నా కన 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 మండుతున్నా కనుక డప్పు కడుపు తెలంగాణ ఉద్యమంలో డప్పు లేకపోతే కడుపు మీద పెట్టి కొట్టుకుంటా తెలంగాణ పాట పాడిన బిడ్డ అమ్మా మీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ కన 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 మండుతున్నా ఇలాంటి జరగాలన్నట అబ్బ కనపడతలేదు ఒక్క నూడ అడ్డం నేను ఉండదు భోజకొంగలు వేసుకొని ఆ రోజు పురితొక్కడి సత్య రెండు రాజనవో రాజన ఎత్తుగదల ఎత్తుకో తెలంగాణ జెండా తెలంగాణ తీసుకొస్తామని చెప్పేసి పాట పాడిన నేను ఆ రోజు ఏ పాటలు ఉండేటివి కన్నీటి దుఃఖాల పాటలు ఉండేటివి నేను ఎందుకు నేను ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నానంటే ఒక రోజు ఇదే గన్నేరు వరంలో బహుశా వివేకానంద యువజన సంఘం అనుకుంటా ఇంకా తెలంగాణ రాలేదు అప్పుడు మా మన్మోహన్ రావు సార్ ఏమో ఆ సర్పంచ్ గా ఉండి ఆ రోజు నన్ను ఇక్కడికి తోలుకొచ్చిర్రు ఇక్కడనే అనుకుంటా ఇక్కడనో అక్కడనో ఒక మీటింగ్ పెట్టి ముంగట ఆ ముంగడాడ నిజంగా చెప్తా ఉన్నా అసలు ఊహించలే కళ కూడా కనలేదు నేను ఇదే రోడ్ మీద నిలబడి ఆ వివేకానందుని మీద నిలబడి ఏం పాట పాడాలి ఏం పాట పాడాలి అనుకుంటే అప్పుడు తెలంగాణ ఏం పాటలు ఉండేటి అమ్మ తెలంగాణ పాట తప్ప కన్నీర పాటలు ఉండేటివా అరే పొద్దు కాలే నిద్దురలేసే బాల సంతునా శంకముడు తంబుర బుర్రల తందన తాన ఆ రోజు అరే శివ శివ అంటూ ఒక్క పొత్తిడితే ఏమున్నాడ రాజన్న రూపందుడు పాయలై విడిపోయే గంగా ఏడు పాయల జాతరాజుడు అలిగిన సీతకు మొండి రామునికి వచ్చిన తర్వాత తెలంగాణ తెస్తామని చెప్పినాం తెలంగాణ తెచ్చి చూపించినాం 24 గంటలు కరెంట్ ఇస్తామని చెప్పినాం కరెంట్ ఇచ్చి చూపించినాం నీళ్లు తీసుకొస్తామని చెప్పినాం ఇలా నీళ్లు గోదావరి కృష్ణా నది జలాలు ఇలా చెరువులకి కుంటలలో నింపుతూ ఇలా బ్రహ్మాండంగా ఎండాకాలంలో కూడా మత్తడి పడ్డదా పడలేదా అని అడుగుతున్నా నేను మిషన్ కాకతీయ పేరిట 44,000 చెరువులు కుంటలు మీ గన్నేరవరంలో కానీ మీ సొంత ఊర్లో ఉన్నటువంటి కుంటలు చెరువులు అన్ని మరమ్మతు చేసినాం మిషన్ కాకతీయ పేరిట వర్షపు చుక్కలు పడ్డపు ప్రతి వర్షపు చుక్క ఇనికింది ఇలా భూమిలో ఇలా భూమిలో ఉన్నటువంటి నీళ్లు పైకి వచ్చినాయి ఏం చెప్తున్నారు 7-8 మీటర్లు ఇలా పైకి వచ్చినాయి దురదృశ్యవశాత్తు కరువు వచ్చి 2 సంవత్సరాలు కరువు వచ్చినా కూడా కరెంట్ ఉన్నది కాబట్టి బాయిలలో నీళ్లు బోర్లలో నీళ్లు తీసుకొని మనం బతకచ్చు 2 సంవత్సరాలు కరువు వచ్చినా కూడా ఇలా గన్ని నీళ్లు భూమిలో ఇనికి ఉన్నాయి ఇంకా చివరిగా చదువు గురించి వెళ్ళి చెప్తా పిల్లల ఉద్యోగాల గురించి వెళ్ళి మాట్లాడుతున్నారు కూడా 2-3 విషయాలు మీకు చెప్పదలుచుకున్నా నేను ఇలా తెలంగాణ రాకముందు ఎస్సీ హాస్టలు బీసీ హాస్టలు ఎస్టీ హాస్టలు 200 ఉండే కాంగ్రెస్ వాడు పరిపాలించినప్పుడు ఇవాళ 1090 స్కూళ్ళుగా వాటిని పెంచినాం ఇవాళ ఒక్కొక్క పిల్లగాని పైన 125,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాం వెనకడ బీసీ హాస్టలు ఎస్సీ హాస్టలు
పిల్లగాని వేయాలంటే మా తల్లులు బాధపడేది అయ్యో నా మొగడు నా భర్త పేదోడు కాబట్టి నా పిల్లని గిరించ చేంజ్ చేస్తున్నా అనుకున్నారు కానీ ఇయాల తెలంగాణ వచ్చిన తర్వాత ఎస్సీ హాస్టల్ ఎస్టీ హాస్టల్ బీసీ హాస్టల్ మైనారిటీ హాస్టల్ పెడితే ఒక్కొక్క విద్యార్థి పైన 125,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాం 5 రోజులు గుడ్డు మాంసము లా పెరుగు సల్ల మంచి భోజనం పెట్టి మంచి టీచర్లు పెట్టి చదివిస్తే ఇలా బ్రహ్మాండంగా చదువుకుంటున్నారు పిల్లలు ఇంకా చేయాలి పల్లెటూరులో ఉన్నటువంటి పాఠశాలను మన ఊరు మన బడి పేరు మీద ఇంకా చేయడానికి ప్రయత్నం చేశాం ఈ లోపల ఎన్నికలు వచ్చినాయి తప్పనిసరిగా మళ్ళీ వచ్చినటువంటి ప్రభుత్వం మనదే మన గ్రామాల్లో ఉన్నటువంటి పాఠశాలను కూడా సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉదయం పూట మరి టిఫిన్ తో పాటు ఇప్పటికే ప్రకటించినాం టిఫిన్ పెడతాం మధ్యాహ్నం భోజనం పెడతాం మంచి భోజనం పెడతాం సాయంకాలం ఇంటికి పంపిస్తాం తెల్లవారే బస్సులు పెడతాం పిల్లలను తీసుకొస్తాం తీసుకొచ్చి ఈరోజు బ్రహ్మాండంగా ఆలోచన చేస్తున్నాం నేను చదువుకున్నప్పుడు మెడికల్ కాలేజీలు 3 ఉండే ఉస్మానియా హైదరాబాదు గాంధీ సికింద్రాబాదు కాకతీయ మెడికల్ కాలేజీ వరంగల్ 350 సీట్లు ఉండే నేను చదువుకున్నప్పుడు తెలంగాణ ఏర్పడ్డప్పుడు 1000 సీట్లు వచ్చినాయి మొదటిసారిగా 2014 వస్తే పాట వాడుతా ఉంటే పాట మంచిగా ఉన్నది బిడ్డ నేను గెలిపిస్తాం బిడ్డ పనులు కూడా గట్టనే చేయాలని బిడ్డ నన్ను ఆశీర్వదించినటువంటి గన్నేరు వండ మండల ప్రజల రుణాలు తీర్చుకోవాలన్నటువంటి రుణం తీర్చుకోవాలన్నటువంటి ఆలోచన చేసి మొట్టమొదటిసారిగా ఈ మండలాన్ని చేసిందమ్మ నేను ఏం చేసిండు రసమయాన్ని వెనకడిగా వాడు వచ్చి మాట్లాడుతా ఉన్నాడు లాగులు జింపుకుంటా ఉన్నాడు గుణొత్తి మీద కొట్టుకుంటా ఉన్నాడు ఏం వీకిడు రసమయ అంటాడు గిది వీకిడురా బిడ్డ గిదే వీకినా ఈ గ్రామాన్ని ఇలా మండలం చేసిన ఈ మండలమే కనుక చేయకపోతే ఈ మండల ప్రజలు ఎక్కడికి పోయేటోళ్ళు ఒక్కసారి ఆలోచించండి ఆ కాంగ్రెస్ వాడు ఉన్నప్పుడు దీన్ని కరీంనగర్ లో కలపకుండా గన్నె బెజ్జంకి మండలాన్ని చేసినప్పుడు పోవాలని అంటే ఎవడన్నా ముక్కేడు ఉన్నదంటే గిట్ల అంటాడు కానీ గన్నేరువారం ఏడవేడున్నదంటే గిట్ల తీసి గిట్ల చూపియాలి గిట్ల ఇట్ల దింపి గిట్ల దింపాలి అంటే గన్నేరువారం మండలం వెనకగా అయిపోయింది గిదేమో గిటువో తాదిరాబాయ్ ఏమన్నా గిటువోవాలి కదా అక్కడ గట్లాంటి పరిస్థితి నుంచి కొట్లాడిన తిప్పల వడ్డ గన్నేరు ఇంకో మండలం ఇంకోవాలన్నారు కానీ గన్నేరువరం మండలాన్ని గ్రామం చేయాలని చెప్పేసి మొట్టమొదటిసారిగా మండలం చేసింది కదబ్బా ఈ బిడ్డ ఈ రసమై బాలకిషన్ అనే బిడ్డ అయితే రాయమంతోనన్నా 50 సంవత్సరాలు కాంగ్రెస్ వాడు ఉన్నాడు చేసిండు ఆ మండలాన్ని చేసిన సూచన 1000 మంది కూర్చున్నారు దాని మీద చూడు రాడు ఒక్కసారి కానీ ఏసేయండి లుక్ ఏసేయండి 1000 మంది నిలబడ్డారు ఆడికిడికి అవి ఎట్లా కనబడుతుంది అటు మానేరు డ్యామ్ కనబడుతుంది ఇటేమో కాంప్లెక్స్ కనబడతా ఉన్నా చూడు నాకు 1000 మంది కూర్చున్నారు ఎవడు కట్టింది బిడ్డ ఎవడు కట్టింది అని అడుగుతున్నా ఆడ షాద ఆగుతున్నారు బెంచ్ మీద నిలబడే ఎమ్మెల్యే ఏం చేసిండు ఎమ్మెల్యే అరే నీ యొక్క కళ్ళు దొబ్బిన ఇది ఎమ్మెల్యేని చేసిండ్రా బిడ్డ ఈ కాంప్లెక్స్ అద్భుతంగా కట్టించింది అలా ఈ గ్రామాన్ని ఒక అందమంగా తీర్చిదిద్దడాని కోసం షాపింగ్ కాంప్లెక్స్ కట్టించింది రసమై బాలకృష్ణే కదా ఈ బిడ్డనే కదా అమ్మ ఇక్కడికే నేను ఆగిందా ఊరి నిండా కుల సంఘాలు ఎన్ని సంఘాలు అన్ని కులాల వాళ్ళని యాదికి పెట్టుకున్నా నేను ప్రతి కులాన్ని యాదికి పెట్టుకున్నా ఊరికే వచ్చినారు కదా మా ముదిరాజన్నలు వచ్చి నా నెత్తి మీద వల పెట్టిరంటే ఊరికే పెట్టలేదు నేను 100% చెప్తా ఉన్నా నేను ఇలా నా పెద్దమ్మ నమ్ముకున్నటువంటి నా ముదిరాజన్నలకు నేను నిజంగా చెప్తా ఉన్నా ఈ రసమై బిడ్డనే చేసిండే మీకోసం మీ గుడుమ నిలబడే పోతరాజులాగా నిలబడ్డనన్నా మీకు నేను కాపరా ఎవడు తెచ్చిండన్నా గన్నేరువరానికి చెరువులకు నీళ్ళెవడు తెచ్చిండు 2014 నేను ఉన్నప్పుడు నడుచుకుంటా పోతే నల్లరేగడి మట్టి మీద సర్కస్ తుమ్మ చెట్లు కనబడ్డాయి ఇలా ఇది వాస్తవమో కాదో ఇక్కడ ఉన్న పెద్దలందరిని అడగండి దయచేసి అబద్ధమైతే నన్ను కట్టేయండి ఈ షెట్టుకు నీళ్ళ సుక్కలేదు అట్లాంటి చెరువులకు ఇలా చూసిపోయి ఏ పోనిత్తలేదు ఎర్రని ఎండాకాలంలో మత్తడు తుంకుతాదేమైనా ఎవడన్నా వానకాలంలోనే మొగులకు ముఖం పెట్టి నేను పాట పాడిన కదా సెలల్లో నీళ్ళు లేవు సెలకల్లో నీళ్ళు లేవు నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లో నీళ్ళు లేవు బిడ్డనే కదా ఇలా వస్తా ఉంటే నిజంగా చెప్తా ఉన్నా మా వినోదన్న మేము అందరం కలిసి వస్తా ఉంటే కాల్వ దగ్గర తెరిచే ఆగిన మైలారం కదా నిజం కోటి నేను చెప్తున్నా మైలారం దగ్గర నేను ఆగిన అనుకున్నామా గోదావరి నీళ్ళు కావాలంటే మనిషి ముసలోడు చచ్చిపోతే మన బొక్కలు ఏరుకొని పోయి ధర్మపురిలో కలిపి సీసలని ఏమైందమ్మా కుక్కన చే కుక్కకు భయపడతారా కాంగ్రెస్ వాళ్ళకే భయపడతలేము మనం ఆ కుక్కలు కూడా మన కుక్కలు కావు కాంగ్రెస్ కుక్కలు ఏం మాట్లాడుతున్నా ఇనిపోతాయి ఆడ చెప్తాయి కాబట్టి వాళ్ళు మనుషులు వస్తే తట్టుకోలేరని కుక్కలను పంపుతా ఉన్నారు దాని షోలకు ఏమన్నా పెట్టిరేమో చూడరాదు రికార్డు చేసేది అది కూడా
ఏంటి ఎందుకంటే ధర్మపురి పోయి బొక్కలను కలుపుకొని సీసల నీళ్లు తీసుకొచ్చుకొని నెత్తి మీద చల్లుకొని భూమి శుద్ధి చేసుకుంటుంటి మనుషులం ఇలా గట్లాంటి గోదావరి నీళ్ళని తీసుకొచ్చుకొని ఈ కాలువ నిండా కదమ్మా తలాపున పారుతుంది గోదావరి మాసేను మాసెలక ఏడారని తల్లి గోదావరి మీద పాట పాడిందమ్మా ఎన్నడని అనుకున్నారా అమ్మా.